येलूरु जिल्ला जिलुगुमिल्ली मंडलंलो येलूरु तेलुगुदेशं माजी एंपी मागंटि बाबू तेलुगुदेशं पार्टीलो इटीवल मृति चेंदिन वारी कुटुंब सभ्युलनु परामर्शिंचि कुटुंब सभ्युलकु तन प्रगाढ सानुभूति तेलियजेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतू तेलुगुदेशं पार्टी एप्पुडू कुटुंबालकु अंडगा उंटुंदनि आयन अन्नारु। అనంతరం ఒలగలంపల్లి గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు। ఒలగలంపల్లి రౌతుగూడెం మంగళవారం రాత్రి భారీ వర్షానికి తెగిపోయిన కలవర్టును ఆయన పరిశీలించారు। राष्ट्र उड़कने व्यक्ति इवा निगाक मन वो रीजनल पार्टी वैएस पार्टी अभी नागार चल इवा राष्ट्र वाल मुख्यमंत्री गारगार चलतेवरो मुख्यमंत्री उड़ेवर ओड़पयेवर चंद्रबाबु वेवर मैं आये ओड़पयेवर ये रकर जी केवल वैएस अडम पेको वैएस जयंती सदर्भंग प्लेनरी पेको అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయగలుగుతున్నారో చెప్పమని నేను కోరుతున్నా। ఒకే విషయం ఈ 3 సంవత్సరాల్లో డిబేట్ కి రండి మాట్లాడుకుందాం। అసలు బడ్జెట్ లో ఏం చేశారు పోలవరం బడ్జెట్ ఏం చేశారు లేదా పేద మహిళలకు ఇవ్వాల్సిన అమ్మఒడి కార్యక్రమం ఏం చేశారు ఎన్ని ఉన్నాయి చాలా మాట్లాడదగైతే చాలా ఉన్నాయా నేను ఉండే కోరుతున్నా। అరాజక పరిపాలన అరాజక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండకూడదు। చంద్రబాబు గారు ఇలాంటి నేర్పించలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి నేర్పించలా జనసేన పార్టీ ఇలాంటి నేర్పించలా కమ్యూనిస్టులు నేర్పించలా కానీ మీరు నేర్పించినట్టుగా మేము చేయాలంటే మా అధినాయకుడు పర్మిషన్ ఇచ్చి మా అధినాయకుడు ఇలాగా చేయమంటే ఆయన కూడా మనం ధర్మంగానే పోదాం అంటాడు చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి పార్టీకి ఒప్పదను। సో ఇన్ని కూడా కాకుండా ఈ అప్లైన్ ప్రాంతం తిరిగినప్పుడు కానీ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ చూస్తే రోడ్లు గాని పోలవరం ప్రాజెక్ట్ గాని ఈ నిర్వాసిత కాలనీలు గాని దాదాపు ఇన్ని వేల ఇళ్ళు కట్టారో మరి ఎవ్వరూ కూడా ఇంట్లోకి వచ్చి నివాసం ఉంటే బాగుండేది చాలా బాగా కట్టేట ఆ గవర్నమెంట్లో మేము కానీ ఇవాళ ఈ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కట్టుకోకుండా ఏదో కేంద్ర బృందం వచ్చి పర్యటిస్తాం దానికి నిధులు లాక్కుంటాం ఆ నిధులన్నీ డైవర్ట్ చేయడం ఆ నిధులన్నీ వేరే స్కీమ్లు పెడతాం తప్ప నిర్వాసితులు కానీ ఇంకోటి కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇస్తాను ఎక్స్ట్రా అని ఆ రోజున మేము కూడా అనౌన్స్ చేసిన లోపల సరే ముఖ్యమంత్రి గారు చేశారు కదా అప్పుడు ముఖ్యమంత్రి కాదు కనీసం ఇవాళ ఆ డబ్బులు కూడా ఇవ్వాలి ప్రజలు గమనిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మంచి పరిపాలన ఇచ్చే విధానాన్ని మీకు లేదు ఆ పరిపాలన ఇచ్చే మంచి విధానానికి మాకు అవకాశం ప్రజలు ఇస్తారు డెఫినెట్గా ఏ రకంగా చేయాలో మాకు తెలుసు తప్పనిసరిగా రాబోయే రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తూ ఇక ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన నిర్వాసితులతో కూడా మాట్లాడాలి ఇక చాలా విషయాలు ఉన్నాయి ఇంకొక మంది ఇంజనీర్లు కానీ వీళ్ళు కానీ ప్రాంప్ట్గా లేక మొత్తం ప్రాజెక్ట్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉందంటే దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం।